న్యూ జాబ్స్ ఉన్నారు నాయన, రూపాయి ఇస్తే అటుబడి పోతుంటాయి. అంతే కదక్క, ఆ బ్రాందీ షాప్ కార్డు పోయేసి అది కదా వచ్చింది. ఆయన 2500 పింఛన్ అని ఇస్తుంటే పిల్లకాయలు లాక్కొని వెళ్ళిపోతుండే బ్రాందీ షాప్ కార్డు పోయేసి. అయ్యేమన్నా అక్క ఏడే ఉన్నారా, అది ఏమన్నా తక్కువ రేట్లు ఉన్నాయా? గతంలో 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఈరోజు ఇందాక అడిగిందిలే అక్క, ఏం గ్లాస్ మీదని అడిగింది. మాది టీ గ్లాస్ అని చెప్పా. గతంలో 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఈరోజు 250 రూపాయలు 300 రూపాయలు అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా పరిస్థితి, డబ్బులు కూడా దోచుకున్నారు. ఇంకోటి కూడా మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానక్క, మనకు మీకు ఫోన్పే పేటిఎం పెట్టుకున్నారు మీరా కదా, ప్రతి అంగడిలో ఫోన్పే పేటిఎం ఉంటుంది తెలుసు కదా మీకు, ఇట్లా స్కాన్ చేస్తారు. మనం బ్రాందీ షాపుల్లో డబ్బులు ఇస్తే కానీ ఆయన బ్రాందీయుడు, కార్డు తీసుకోరు. మన ఏటీఎం కార్డు ఉంటుందా, అది తీసుకొని ఈయనంటే ఈరు. ఫోన్పే గూగుల్ పే తీసుకోరు, ఓన్లీ డబ్బులు ఇవ్వాలి. ఆ లిక్విడ్ క్యాష్ యాడికి పోతుందో ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? రోజుకి టర్న్ ఓవరు 5 లక్షలు జరిగింది అనుకో, 5 లక్షలు డబ్బులు 20 డిస్టిలరీస్, ఆ 20 డిస్టిలరీస్ కూడా వాళ్ళే పిచ్చి మందుని ఆడ పడేస్తున్నారు. ఆ డబ్బు ట్రాన్స్పోర్ట్ యాడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. దానికి ఒక ఎస్ఐ మళ్ళా ఆ డబ్బును అంతా కలెక్ట్ చేసి, ఇలా చాలా మోసాలు జరుగుతున్నాయి అక్క తెలియకుండా. వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు, ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మన వ్యాపారం జరగాలంటే 10 మంది దగ్గర 10 రూపాయలు డబ్బులు ఉంటేనే కదా, ఈరోజు 10 మంది దగ్గర 10 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి. డబ్బులు ఎప్పుడు రీసైక్లింగ్ సిస్టంలో తిరుగుతూ ఉండాలి. అంటే ఉన్నప్పుడు పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తే ఇక్కడికి వచ్చేసి 4 చాక్లెట్లు కొనుక్కుంటాడు, ఈ డబ్బా వచ్చేసి 2 రోజులు పూర్తి అయిపోయిందంటే అక్క 2 డబ్బాలు తీసుకొచ్చి పెడుతుంది, దీని ద్వారా అక్కకు ఒక 10 రూపాయలు వస్తుంది. 2 డబ్బాలు పోయినప్పుడు 20 రూపాయలు వస్తుంది, ఆ 20 రూపాయల్లో ఇంకొకరికి 10 రూపాయలు సహాయం చేస్తుంటారు ఆమె. ఇలాగనమాట సైక్లింగ్ అనమాట. అటువంటి వ్యవస్థలు మనం తీసుకుని వస్తాం అక్క, మీరు దయచేసి ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని. నమస్తే అక్క, చేయండి అక్క మనస్ఫూర్తిగా, కష్టపడతాను మీ బిడ్డలాగా పనిచేస్తాను.